దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక ఆమెన్ ఎవరైనా నిద్రపోతే గట్టిగా ఆమెన్ చెప్పండి ఆమెన్ పడుకుంటుంటే మీ పక్క వారిని లేపండి చాలా సంతోషం చేశ కూడా చాలా నిండుగా కనబడుతుంది ప్రత్యేకంగా రెగ్యులర్గా వస్తున్నటువంటి క్రైస్తవుల కంటే కొంతమంది పండగ క్రైస్తవులు ఉన్నారు సో వారికి నా పక్షంగా సంఘ కాపర్ల పక్షంగా సంఘ పెద్దలందరి పక్షంగా పండగ క్రైస్తవులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభ శుక్రవారపు ధన్యవాదాలు తెలియచేసుకొని ఎందుకంటే మరలా వాళ్ళు ఈస్టర్ కూడా రారు మళ్ళీ సమాధులకు వెళ్ళిపోతారు సో క్రిస్మస్కి వస్తారు మరలా సో మరలా క్రిస్మస్ దాకా మాకు కనబడరు కాబట్టి సో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సంతోషకరమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకొని ఉన్నాను చాలా సంతోషం ప్రియులరా మూడవ మాటలోనికి మనం ప్రవేశించాం ఇది ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టమైనటువంటి మాట నాకు ఊహత్ లీగ్ ముందు నుంచి గుడ్ ఫ్రైడేకి అటెండ్ అవుతున్నప్పటి నుంచి కూడా ఈ మాట నాకు ఇష్టమైనటువంటి మాట ఎందుకంటే ఎప్పుడు నేను చర్చిలో కూర్చున్నా ఈ మాటను మా అమ్మ చెప్తూ ఉండేది బహుశా అందుకేమో నాకు ఈ మాట చాలా ఇష్టమైనటువంటి మాట చాలాసార్లు మా అమ్మ ఈ మాట మీద ప్రసంగించడం నేను చేసేవాడిని అందుకనేమో ఈ మాటను గూర్చి నేను కొంచెం సేపు ఉదయకాల సమయం అందు ధ్యానంలో గడిపినప్పుడు కొంచెంసేపు నేను ఈ మాటను తలపోసుకుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఎన్ని మార్లు మనం ధ్యానం చేసినా ఏదో తెలియనటువంటి అనుభూతి ఆ యొక్క మంచి స్పిరిచువాలిటీలోనికి మనం నడిపించబడతాం మూడవ మాట ప్రభు పలుకుతున్నటువంటి మూడవ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు ప్రభువు యొక్క వేయబడినటువంటి ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను మనం చూసినట్లయితే వచనం ఇరవై ఐదవ వచనం ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు అనగా సలోమి ఆమె యొక్క ఇద్దరు కుమారులు యోహాను యాకోబులు క్లోపా భార్య అయినటువంటి మరియా మగ్దలేని మరియ యస్ నిల్ సిలువ యొద్ద నిలుచుని ఎందురీ దేవుని ప్రియమైనటువంటి వర్లరా ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీని ఒక బాధ్యతను తన తల్లి యొక్క జాగ్రత్తను ప్రభు అయినటువంటి వారు కనుపరుస్తూ ఉన్నారని మనము కనుగొనగలము తన తల్లి యొక్క క్షేమమును గురించి ఆయన సిలువలో వేలాడుతూ ఆలోచిస్తూ ఉన్నారు తన తల్లి ఇచ్చినటువంటి హితవును హితబోధను చిన్ననాటి నుంచి తన తల్లి ఏ రీతిగా అతనిని తీర్చిదిద్దందో అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దయచేసి మీరు చూడండి పరిశుద్ధ లేఖన భాగం పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త రెండవ అధ్యాయము పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం రెండవ భాగాన్ని నేను చదివి వినిపిస్తాను ముప్పై ఐదవ వచనం మరియ మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ ఒక వాక్యమును మనము చూస్తూ ఉన్నాము ఆ వాక్యము ప్రకారము ఆమె యొక్క హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుందని ఆమె ఎనిమిదవ దినమందు బాలుడైనటువంటి శిశువు అయినటువంటి యేసుక్రీస్తుని ఎత్తుకొని దేవాలయములోనికి వెళ్ళిన తరువాత ఆమెతో చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి ఆ ప్రభువుని చూస్తేనే కానీ మరణించకుండా ఉండేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు అతని పేరు సుమియోను అతడు మరియతో తల్లి అయినటువంటి మరియతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు ఒక టైం రాబోతు ఉంది ఆ సమయమందు నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోతుంది బహుశా మరియ తల్లి ఆయన యొక్క కుమారుడు జ్యేష్ట కుమారుడైనటువంటి దైవ కుమారుడైనటువంటి యస్సు క్రీస్తు వారి యొక్క సిలువ బలియాగము చెంత నిలువబడి ఉన్నటువంటి చోట ఈ మాటను ఖచ్చితముగా ఆమె జ్ఞాపకము చేసుకునే ఉంటుంది హృదయ వేదన గుండె పొరల్లో రేగే రోదన భయంకరమైనటువంటి సమయం ఇది ఏ తల్లికి రాకూడనటువంటి కష్టం ఇది బంధము తెగిపోతున్నటువంటి గడియలు ఇవి శోకము దుఃఖము వేదన వీటన్నిటినీ కలబోసినటువంటి పెను బాధలోనికి ఉప్పెన వంటి బాధ తన హృదయమంతటినీ కమ్మేస్తూ ఉంటే ఏమి చేయాలో దిక్కు తోచనటువంటి స్థితిలో నిస్సహాయురాలిగా పడుతున్నటువంటి వేదన ఆ తల్లి గుండెల్లో మనము చూడగలము భయంకరమైనటువంటి సమయం ఇది ప్రపంచములో ఏ తల్లికి కలుగకూడనటువంటి శోకం ఇది నిస్సహాయతతో నిస్పృహతో తదేకముగా ఏసుక్రీస్తు వైపు చూస్తూ నిలువబడిపోయింది ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ కను చూపులలోనే ఏదో తెలియనటువంటి పరమార్థము ఆ తల్లితో సంభాషణ కొనసాగుతూ ఉంది చుట్టూ కలియ చూస్తున్నటువంటి ప్రభు యొక్క కన్నులు నేటి ఆ సమయములో జాలి గొలిపేటువంటి కన్నులు ఆ సమయములో అందరి వైపు కూడా క్షమాహృదయముతో చూచేటువంటి కన్నులు ఎటువంటి కన్నులు ఇవి అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు సకల చరాచర సృష్టిని ఆయన ఒకే సమయములో చూడగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి సార్వభౌముడైనటువంటి దేవుడు ఇప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి సమూహమును చూస్తూ ఉన్నాడు కుక్కల గుంపును చూస్తూ ఉన్నాడు ఆయన అంగీని చీంచి చీట్లు వేస్తున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాడు ఆయనను పొడుస్తున్నటువంటి వారు ఆయనను గుద్దినటువంటి వారు ఆయనను హేళన చేస్తున్నటువంటి వారు ఆయనను గేలి చేసి చిత్రవధకు గురి చేస్తున్నటువంటి ఆ సమూహాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు వీటన్నిటి మధ్య ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లి కనబడింది ఆ ప్రేమను ఆయన యొక్క బాధ్యతను ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు వారు ఇప్పుడు కృతజ్ఞతాపూర్వకముగా తెలియచేస్తూ ఉన్నారు అయితే ప్రభు పలికినటువంటి ఈ మాటను బట్టి మనకు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి వాట్ ఆర్ వీ లెర్న్ ఫ్రమ్ థర్డ్ వర్డ్ ఏ విధమైనటువంటి సత్యాన్ని మూడవ మాట ద్వారా మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాము ప్రభు తన తల్లికి కుమారుణ్ణి అప్పగించాడు కుమారునికి ఏమో యోహానుకేమో తల్లిని అప్పగించాడు ఒక మంచి అవినాభావ సంబంధాన్ని అక్కడ ఆయన క్రియేట్ చేయగలిగాడు ఏమిటి ఈ మాటల ద్వారా నీవు నేను తెలియచి తెలుసుకుంటున్నటువంటి సత్యము ఆత్మీయమైనటువంటి కార్యము ఏ రీతిగా మనము అనుభవించగలుగుతూ ఉన్నాము నీ కుటుంబమును నీవు ప్రేమిస్తూ ఉన్నావా లవ్ ఫర్ అవర్ ఫ్యామిలీ మన కుటుంబములను మనకు ప్రేమించాలి ఎక్సోడస్ ట్వంటీ ట్వెల్త్ నిర్గమాకాండం ఇరవైవ అధ్యాయము పన్నెండవ వచనం ఐదవ వాజ్ఞ దేవుడు మనకిస్తున్నాడు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీవు నీ తల్లిని తండ్రిని సన్మానింపవలను నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపవలను ఎవరైతే తమ తల్లిదండ్రులను సన్మానిస్తారో వారు ఆశీర్వదించబడతారు మీద లాడుతూ కూడా తన బాధ్యతను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అమ్మా నేను నిన్ను విడిచిపెట్టడం లేదు రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ ఫ్యామిలీ కేర్ ఫర్ అవర్ ఫ్యామిలీ లవ్ ఫర్ అవర్ ఫ్యామిలీ మన కుటుంబం ఎడల మనము తీసుకుంటున్నటువంటి జాగ్రత్త ఏమిటి మన కుటుంబ ఎడల మనము తీసుకుంటున్నటువంటి బాధ్యత ఏమిటి మన కుటుంబంలో మనం అగుపరుస్తున్నటువంటి ప్రేమ ఏమిటి వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ మన కుటుంబంలో జరుగుతున్నటువంటి సకల విధమైనటువంటి కారణములకు అంశములకు మనమే బాధ్యత వహించాలి వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది చర్చ్ అబ్లిగేషన్స్ సంఘములో ఉన్నటువంటి ప్రతి కార్యమునకు మనమే బాధ్యత వహించవలసినటువంటి వారమై ఉన్నాం చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మంచి జరిగితే మోజస్ కుమార్ గారి యొక్క పేరు ఒకవేళ చెడ్డ జరిగితే వేరే అప్పాజీ గారి యొక్క పేరు నేనే ప్రచురం చేసేస్తూ ఉంటాను సో ఎటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం వాట్ వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ మన యొక్క లవ్ని మన యొక్క రెస్పాన్సిబిలిటీని మన యొక్క కేర్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం ప్రభు తన తల్లి ఎడలో ఉన్నటువంటి ఆ యొక్క విధేయతను ఆయన కనుపరుస్తూ ఉన్నాడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఒకనొక సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి తన తల్లి ఆజ్ఞాపించింది నాయన ఈ యొక్క ఈ యొక్క విందులో ఈ పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది ప్రభుతో చెబుతుంది ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందంటే షీ నోజ్ ఆమెకు తెలుసు ప్రభు అద్భుతాలు చేయగలిగినటువంటి వాడని తన కుమారుడు సామాన్యమైనటువంటి వాడు కాడని ఆ తల్లికి తెలుసు ఆ తల్లికి తెలుసు ఆయన నీళ్ల మీద నడిచినటువంటి దేవుని కుమారుడని ఆ తల్లికి తెలుసు ఆయన గలిలయ సముద్రములో ఆ యొక్క గాలి తుఫానులను అణిచివేసినటువంటి వాడని తల్లికి తెలుసు ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి అందించినటువంటి వాడని ఆ తల్లికి తెలుసు కుళ్ళిన శవముకు జీవము పోసినటువంటి వాడని ఆ తల్లికి తెలుసు పాడి మీద వెళ్ళిపోతున్నటువంటి శవమును తాకంగానే అతడు లేచి కూర్చున్నాడని నోస్ ఎవ్రీథింగ్ ఆమెకు ప్రతీది తెలుసు కానీ అట్టి దైవ కుమారుడు శిలువ మీద నిశ్చేష్టముగా వేలాడుతూ ఉంటే గుండెలు పగిలిపోతూ చూస్తూ ఉండిపో పోయింది ధైర్యము కలిగినటువంటి ఒక మాటను ప్రభు ఆయుధముగా సంధిస్తూ ఉన్నాడు అమ్మా దిగులు పడకు నీకు ఒక కుమారుణ్ణి ఈ భూమి మీద నేను అప్పగిస్తూ ఉన్నాను హలో నిన్ను నీ కుటుంబమును నన్ను నా కుటుంబమును ఆయనే కాపాడుతూ ఉన్నాడు నోట్ ఈస్ ద కేర్ ఆయన చూపిస్తున్నటువంటి ఆ జాగ్రత్తను ఒక్కసారి మనము మననం చేసుకుందాం ఆయన యొక్క కుటుంబములో ఆయన ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని మనము జ్ఞాపకం చేసుకుందాం ఏంటో తెలుసా ఈవెన్ హిస్ ఓన్ బ్రదర్స్ డిడ్ నాట్ బిలీవ్ ఆయన తోడబుట్టినటువంటి వారు కూడా ఆయనను విశ్వ విశ్వసించలేదు పరిశుద్ధులైన యోహా యోహాను వ్రాసిన సువార్త ఏడవాధ్యాయము ఏడవాధ్యాయము ఐదవ వచనం ఒకసారి చదువుకుందాం ఐదవ వచనము ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు ఎంత తీవ్రమైనటువంటి ఎడబాటు ఇది ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు అప్పటికి ప్రభు సిలువు వేసే సమయానికి ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు ఏసు ప్రేమించిన శిష్యుడు చాలాసార్లు పలుమార్లు ఏసు ప్రేమించిన శిష్యుడు ప్రభుతో ఉన్నాడు అందరూ విడిచిపెట్టేశారు అందరూ బొంకినటువంటి శిష్యుడు ఒకడు అప్పగించిన శిష్యుడు ఒకడు సందేహములతో ఉన్న శిష్యుడు ఒకడు రకరకాలైనటువంటి స్వభావములతో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా దూరమైపోయారు ఏసు రొమ్మున ఆనుకునేటువంటి ప్రియ శిష్యుడు అక్కడ నిలువబడి చూస్తూ ఉన్నాడు ప్రభు వైపు ఏం చేయాలో తెలియదు ఈ శిష్యుడే ప్రభు దగ్గర నిలువబడ్డాడనో ఆ క్రూసిఫిక్షన్లో ఫిక్షన్లో అతడు సిలువ చెంత ఉన్నాడనో తెలియదు గాని ఈ శిష్యుడు మాత్రమే సహజ మరణమును పొందాడు ఈ శిష్యుడు మాత్రమే అరవై సంవత్సరములు ప్రభు కొరకు పరిచర్య చేశాడు ఈ శిష్యునితో ఈ యేసు ప్రేమించిన శిష్యుడు తన తల్లి బాధ్యతను అప్పగించినటువంటి ప్రియ సహోదరుడైనటువంటి యోహాను మరియ తల్లిని తీసుకొని ఎఫెస్సు పట్టణానికి వెళ్ళాడు పదకొండు సంవత్సరములు మరియ తల్లి మ పట్టణములో ఉంది తదుపరి ఆమె ఎఫెస్సు పట్టణానికి యోహానుతో కలిసి పరిచర్యకు వెళ్ళింది ఆమె అక్కడే మరణించింది ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యము దేవుని ప్రియమైనటువంటి వారలారా తల్లి యొక్క బాధ్యతను మనము స్వీకరించగలుగు చాలామంది నెడిదినాలలో చూడండి తల్లిదండ్రుల యొక్క బాధ్యతను విస్మరించినటువంటి బిడలను మనము చూస్తున్నాం అన్ని అర్హతలు ఉండి అన్ని యోగ్యతలు ఉండి అన్నిటినీ ఎరిగినటువంటి వారై తల్లిని తండ్రిని సన్మానించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఇంకా తల్లిదండ్రులకు లెక్కలు వేసేటువంటి వారు ఉన్నారు తల్లిదండ్రుల యొక్క పోషణ కష్టం అని భావించేటువంటి వారు ఉన్నారు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో మనం బ్రతుకుతూ ఉన్నాము చాలామంది కుమారులు కుమార్తెలు వారి యొక్క సుఖమును గూర్చి చాలామందిని నేను చూస్తూ ఉంటాను అసలు మనస్సాక్షి ఎలా ఇంత సమ్మర్లో వేడి ఇంత టెంపరేచర్లో వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లులను వాళ్ళ పెన్షన్నే ఎంజాయ్ చేస్తూ నేను ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రీవియస్ పనిచేసినటువంటి చేసినటువంటి చర్చెస్ విషయాలను చెప్తున్నాను ఆ అమ్మ యొక్క పెన్షన్నే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు నేను విజిటింగ్కి వెళ్తూ ఉంటాను ఆమె యొక్క పెన్షనే వాడికి ఉద్యోగం ఉండదు ఆమె పెన్షన్నే ఎంజాయ్ చేస్తుంటారు వాడు ఏసీ గదిలో పడుకుంటాడు ఆ అమ్మను మాత్రం ఒక నులక మంచం మీద మూలకు నెట్టేస్తాడు ఇది నేటి సమాజంలో క్రైస్తవులు కలిగి ఉన్నటువంటి విలువలు జాగ్రత్త నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించు ముదిమి వచ్చిన తరువాత వారిని ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టవద్దు బహుశా ఇప్పటికీ మరీ వయస్సు ఇంచుమించు నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల నడిమి వయస్సు కలిగినటువంటిది ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరముల వయస్సు కలిగినటువంటి యవన దశలో పస్కా బలి పశువుగా ఆయన శిలువయాగము చేస్తూ ఉన్నాడు టీనేజ్లో ఉన్నప్పుడు ఇంచుమించు పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు మరియ తల్లి యేసుక్రీస్తుని గర్భము ధరించింది అంటే ఈమె వయస్సు ఇప్పుడు ఇంచుమించు నలభై ఐదు సంవత్సరముల వయస్సు కలిగినటువంటిది ఈ వయస్సులోనే ఆమెను ఆమె ప్రభు విడిచిపెట్టడంలా ఆమె బాధ్యతను యోహానుకు అప్పగిస్తూ ఉన్నాడు దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా విడువబడినటువంటి వారికి అందరికీ ప్రభు ఆదరణ కలుగ చేసేటువంటి వాడు ఆయన మాటలు ఓతమిస్తాయి దయచేసి చూడండి పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త ఏడవ అధ్యాయము పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనము పదమూడవ వచనము నేను చదువుతున్నాను ప్రభు ఆమెను చూసి ఆమె ఎందు కనికెరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచేరి ఆయన చిన్నవాడా లెమ్ అని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుంది మాటలాడసాగెను హలెలుయా జీవ ప్రధాత మన ప్రభు ఆయన మాటలలో జీవముంది ఆ పాడి మీద వెళ్ళిపోతున్నటువంటి ఆ బిడ్డతో చెప్తూ ఉన్నాడు చిన్నవాడా లెమ్ తల్లి సంతోషించింది ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఏ స్త్రీ ఏ తల్లి వేదనతో ఉన్నా ప్రభు చూడలేడు అందుకే ఈ ఉదయకాల సమయం అందు ఈ శుభ శుక్రవారపు దినమందు ప్రతి తల్లి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చును గాక ఆమెన్ మీ అందరి ప్రార్థనకు ప్రభు ఉన్నాడు మీ ప్రార్థనను మీ గోడును మీ విజ్ఞాపనను ఆయన చూస్తూ ఉన్నాడు మీ మనస్సులో ఉన్నటువంటి వేదన అంతా కూడా ఆయన గ్రహించగలుగుతున్నాడు మరి ఆ పెదవుల మీద నుంచి భాష రావటం లేదు ఆయన యొక్క హృదయ ఆమె యొక్క హృదయ కోణముల నుంచి అంగలార్పు వస్తుంది అది ప్రభు వినగలుగుతూ ఉన్నాడు నీ హృదయములో ఉన్నటువంటి అంగలార్పును ప్రభు వింటాడు నీ పెదవులు కదలవు నీకు భాష రాదు మౌనమే ప్రార్థన అయిపోతుంది కొన్ని కొన్ని సార్లు మనము ఏమీ చేయలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం ప్రార్థన చేయటానికి కూడా నోరు పెగలదు అటువంటి దుఃఖములో బాధలో నీ ప్రార్థన నీ కోడు ప్రభు వింటూ ఉన్నాడు ప్రతిఫలమిస్తాడు మరియ ప్రార్థన ప్రభు విన్నాడు అమ్మా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావా ఇదిగో నీకు ఒక కుమారుణ్ణి అప్పగిస్తాను అతడు నిన్ను క్షేమముగా చూస్తాడు తన బాధ్యత యోహానుకు అప్పగిస్తూ ఉన్నాడు ఇదిగో నీ తల్లి యోహాను నీకు పేగుబంధాన్ని రక్త సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి సలో మీయే కాదు ఇదిగో మరియ తల్లిని నీకిస్తూ ఉన్నాను ఆమెను తీసుకునే కన్న తల్లిని విడిచిపెట్టి మరియ తల్లిని పట్టుకొని ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడై తన పరిచర్యలో మరియను నడిపించుకుంటూ సాగిపోయినటువంటి మహా త్యాగశాలి అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి యోహాను మనకు ఆదర్శప్రాయుడు ఆ పరిశుద్ధుడైనటువంటి యోహాను శిష్యులందరికంటే చివరిగా మరణించినటువంటి వాడు జబదే కుమారుల యొక్క తల్లి యాకోబు యోహానుల యొక్క తల్లి సలో మీ ప్రభువుని అడుగుతుంది ప్రభా నీ కుడి ప్రక్కన ఒకరు నీ ఎడమ ప్రక్కన ఒకరు నా కుమారులు కూర్చుందు భాగ్యమును ప్రసాదించుమనే ఒకసారి మనం ఊహిద్దాం ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారు రాజ్యమందు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయనకి ఇప్పుడు చుట్టూ కూడా శిష్యులు కూర్చోవాలి పన్నెండు మందికి పన్నెండు సింహాసనంలో ఏర్పాటు చేయబడ్డాయి సలోమి అడిగినటువంటి కోరిక నీ కుడి ప్రక్కన ఒకరు నీ ఎడమ ప్రక్కన ఒకరు కూర్చుండాలి ఒకవేళ రో ఎటు నుంచి స్టార్ట్ అయినా కానీ ఆలోచిద్దాం నా ఎడమ వైపు నుంచి స్టార్ట్ అయింది మొట్టమొదటి యొక్క హతసాక్షి యాకోబో హలే అతడు ప్రభు యొక్క ఎడమ ప్రక్కకు వచ్చేసాడు తదుపరి శిష్యులందరూ హతసాక్షులయ్యారు ఆఖరి సహజ మరణము పొందినటువంటి వాడు పరిశుధుడైనటువంటి యోహాను ప్రభు యొక్క కుడి పార్శ్వవంతు ఉన్నాడు ఆమెన్ ఇది దేవుని యొక్క ఏర్పాటు దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రభు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే ఆయన తల్లితో చెప్తూ ఉన్నాడు ఇక్కడ లుకాసు వార్త ఏడవ అధ్యాయంలో ఆమెతో అంటున్నాడు అమ్మా డూ నాట్ వీప్ ఏడవద్దు కన్నీరు వద్దు బాధవద్దు ఏడ్చే ప్రతి ఒక్కరి యొక్క కన్నీటిని ఆ బాష్ప బిందువులంతటినీ ఆయన తుడిచివేసి ఆనందమయమైనటువంటి సంతోషభరితమైనటువంటి గడియలను మన జీవితంలో ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఒక క్రొత్త సంకేతాన్ని యోహానుకు కు తెలియచేస్తూ ఉన్నాడు దిస్ ఈస్ వర్డ్ ఆఫ్ న్యూ డైరెక్షన్ ఇప్పటి వరకు మరియ జీవితం వేరు ఇక నుంచి మరియ జీవితం వేరు ఇప్పటి వరకు యోహాను జీవితం వేరు ఇక నుంచి యోహాను జీవితం వేరు దిస్ ఈజ్ దిస్ వర్డ్ గివ్స్ ఏ న్యూ డైరెక్షన్ ఈ మాట ఒక క్రొత్త దారిని వారిరువురికి చూపించింది ప్రభు మాటను వింటూ ఉన్నప్పుడు ఒక క్రొత్త మార్గాన్ని నీవు ఎంచుకుంటున్నావా ప్రభు మాటకు నీవు లోబడినటువంటి వాడవైతే ఒక క్రొత్త దారిలో ప్రయాణము చేయటానికి ఇష్టపడుతున్నావా మరియకు ఎన్ని ఒత్తిళ్లు వచ్చాయో ఎంత బాధ కలిగిందో ఎంతమంది ఏ రకముగా ఈమె కుమారుడే ఈ రీతిగా చేశాడని కొంతమంది నిందించి ఉండవచ్చు యూదులైనటువంటి వారు కొంతమంది దేవుని కుమారుని యొక్క తల్లి అని సత్కరించి ఉండవచ్చు వీటన్నిటినీ కూడా ఆమె అనుభవించినదై పరిశుద్ధులైన యోహానుతో కలిసి ఆమె ఒక క్రొత్త పంథాలో ఒక క్రొత్త దారిలో ఆమె ప్రయాణం చేస్తూ ఉంది ఈ మూడవ మాట నీకు ఒక క్రొత్త దారిని చూపించాలి అమ్మా ఇదిగో నీ కుమారుడు ప్రభువు నీ బాధ్యతను తీసుకుంటూ ఉన్నాడు అమ్మా నీకు అవసరమైనది ఏదో ఆయన నీకు అవసరము ప్రకారము ఆ సమయములో అనుగ్రహిస్తాడు నీ ఎమోషనల్ నీడ్స్ని ఆయన తీరుస్తాడు మరి యొక్క ఎమోషనల్ నీడ్స్ని ఆయన తీర్చాడు నీ ఫిజికల్ నీడ్స్ని ఆయన తీర్చుతాడు ఖచ్చితముగా నీకు భౌతికమైనటువంటి వా వాటన్నిటిని ఆయన సమకూర్చుతాడు నీ స్పిరిచువల్ నీడ్స్ని ఆయన సమకూర్చుతాడు ఎవ్వరిని ఆయన విడిచిపెట్టడం లేదు ఎవరిని ఆయన తూలనాడటం లేదు ఎవరిని కూడా ఆయన డిసప్పాయింట్ చేయటం లేదు దేవుని ప్రియమైనటువంటి వర్లరా మనమందరము ఒక క్రొత్త మార్గంలోనికి ప్రయాణం చేయాలి యోహాను యొక్క జీవితము తారుమారైనటువంటి గడియలు ఈ కలువరి కొండ మీద ప్రభు అనుభవించినటువంటి సిలువి యాగములో ఆయన సెలిపినటువంటి ఈ సమయము మరియ తల్లి అనుభవించినటువంటి ఈ సమయము బహు దుఃఖకరమైనటువంటిది కానీ ఇది లోక కళ్యాణార్థమై తన కుమారుడు అనగా దేవుని కుమారుడు లోకమునకు ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఇది క్రొత్త దారి కావాలి నీ జీవితము ఒక మంచి మార్గము కావాలి ప్రభు కొరకు సమర్పణ మార్గముగా అది ఎంచబడాలి ఈ కలువరి శిలువ దగ్గర నిలువబడినటువంటి తల్లులు అపోస్త్రులతో కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి వారై ప్రతి ఒక్కరూ కన్న తల్లి మొదలుకొని ఆయన సహోదరులు ఆయన ఆయనను విడిచిపెట్టినటువంటి సహోదరులు సైతము ప్రభు పరిచర్య కొరకు ముందుకు వచ్చారు కదిలింది ఆదిమ సంఘం ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు అయినటువంటి వారు సిలువ దగ్గర నలుగురుగానే ఉన్నటువంటి వారు ఒకే ఒక్క శిష్యుడు నిలువబడినటువంటి వాడు నూట ఇరవై మంది మేడగదిలో కూడుకున్నారు ఆదిమ సంఘము విస్తరించబడుతుంది మూడు వేలు ఐదు వేలు పదివేలు లక్షలు ప్రపంచమును తాకింది ఏడున్నర కోట్ల జనాభాలో నేటి ప్రపంచములో మూడున్నర కోట్లకు పైగా క్రైస్తవ జనాభాతో వర్ధిల్లుతో ఉంది క్రీస్తు నామము అగ్రస్థానములో ఉండి అందరినీ అధిగమించినటువంటిదై ప్రపంచమును తల్లక్రిందు చేసినటువంటి స్వార్థ పరిశుద్ధుల ద్వారా ఉంది హలెలుయా ఈ పరిశుద్ధ స్వార్థలోనికి మనము పాలి కావాలి ఈ పరిశుద్ధాత్మీయతలోనికి మనము నడిపించబడాలి క్రొత్త పంథా కావాలి క్రొత్త మార్గము కావాలి అలసిపోయానని విడవబడ్డానని ఏదో కోల్పోయానని నా జీవితం అంతా వృధా అయిపోయిందని నన్ను ఆదుకునే నాథుడు లేడని నాకు కలిసి వచ్చే కాలము లేదని దిగులు బాధ చింత వాటితోనే నీవు ఉండిపోకమ్మా దేవుడు నీకు శుభ గడియలను ఇస్తూ ఉన్నాడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు నీకు శ్రేష్టమైనటువంటి దానిని నీ చేతులలో పెడుతూ ఉన్నాడు నీ కంప్లీట్గా పూర్తిగా నీ బాధ్యతను ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను అనుకుంటున్నాను నేను పూర్తిగా ఆయన చేతులలో ఉన్నటువంటి వాడను నా జీవితంలో ఏది జరిగినా ఒకనొక సమయంలో నేను విడువబడినటువంటి వాడను జీవితము శూన్యమైపోయినటువంటిది కానీ ప్రభు చేతులలోనికి వచ్చిన తరువాత నా జీవితము ఆయన చిత్త ప్రకారమే నడుచుకుంటూ ఉంది కష్టమా కీడ బాధ దుఃఖమా వేదన వీటన్నిటితోనూ నిమిడిపోయినటువంటి నా జీవితములో శుభ గడియలను ఈ శుభ శుక్రవారపు దినమందు ప్రభువు అనుగ్రహించునుగాక అమేం ఆయన మరియ తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఈ మాటలో పరమార్థమును జ్ఞాపకం చేస్తున్నాడు అమ్మా నీ కుమారుడు నిన్ను విడిచిపెట్టడు ఏమందు పరమందు ఎన్నడూ కూడా నీ కుమారుడు నీకు దూరము కాడు అశాశ్వతమైన తాత్కాలికమైనటువంటి ఈ జీవన విధానములో మీరు కూడా ఒక దినమందు మరణిస్తారు ప్రభు ఇచ్చినటువంటి విలువైనటువంటి సందేశం ఇది దేవుని ప్రియమైనటువంటి వారలారా మనమందరము కూడా దేవుని యొక్క మాటకు చిత్త ప్రకారముగా లోబడినటువంటి వారమై ఒక క్రొత్త దారిలో ప్రయాణం చేయటానికి సిద్ధపడదాం పరిశుద్ధుడైనటువంటి యోహాను చలించిపోయాడు తల్లిని చూస్తూ ఉన్నాడు ప్రభువుని చూస్తూ ఉన్నాడు అందరికంటే చిన్నవాడు టీనేజర్ ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి ఇప్పుడు యోహాను అనుకుంటూ ఉన్నాడు ప్రభు ఈ బాధ్యత నీవు లేకుండా బ్రతకడమే కష్టమైతే మరలా మరియ తల్లి యొక్క బాధ్యతను ఎలా స్వీకరించాలి ఎలా మోయాలి ఎలా నడవాలి పరిశుద్ధుడైనటువంటి యోహాను పద్మాసు దీపములో పరవశుడై ప్రభువు యొక్క రూపమును చూడగలిగి ప్రకటన గ్రంథమును క్రైస్తవ సంఘమునకు అందించాడు ఐ ఇది ప్రభు దగ్గర నిలువబడితే మనము పొందుకునే ఆశీర్వాదం ఉందాం కనిపెడదాం ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదములతో నింపబడదాం ఆయన ఇచ్చినటువంటి కొత్త మార్గములోనికి నడిపించబడదాం ప్రతి తల్లితో ప్రభు అంటున్నాడు అమ్మ ఇదిగో నా దివ్యనా ఇదిగో నా ఆశీర్వాదము అమ్మ ఇదిగో నా ఆదరణ అమ్మ ఇదిగో నా శక్తి వీటన్నిటినీ అందుకో చేయి చేతి పట్టుకో నీవు నడిపించబడు ప్రతి కుమారుడితో ప్రతి బిడ్డతో ప్రతి విశ్వాసితో ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో నీ పరిచర్య ఇదిగో నీ తల్లి ఇదిగో స్వార్థ ఇదిగో రక్షణ భాగ్యము ఇదిగో అనేక మంది యొక్క బాధ్యత ఇదిగో సంఘము నీ చేతిలో పెడుతూ ఉన్నాడు మోయటానికి సిద్ధమేనా ఏర్పరచబడినటువంటి వానివిగా స్వీకరించగలుగుతున్నావా స్వీకరించగలిగితే ప్రభువుని చూడగలుగుతావు పరవశుడవైపోతావు చూడగలిగే స్థితిలోనికి నడిపించబడాలి అట్టి రీతిగా దేవుడు మనలను ఆశీర్వదించునుగాక ఆమెన్